एक्शन। आजीवी సినిమా వీరా సినిమా చేసినప్పటి నుంచి నాకు అజయ్ భూపతి డైరెక్టర్ అదే విన్నాను. అండ్ అజయ్ భూపతి మిమ్మల్ని ఫస్ట్ ఆఫర్ చేశారట కదా ఆర్ఎక్స్ 100కి, తర్వాత మీరు ఎవరు చెప్పారు మీకు? న్యూస్ చదివాను, న్యూస్లో వచ్చిందా? ఆయన ఏదో ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నారు, ఎక్కడో న్యూస్లో విన్నాము. ఫస్ట్ మీకే ఆఫర్ చేశారట కదా ఆర్ఎక్స్ 100కి, సో మీరు ఆఫర్ రిజెక్ట్ చేశారని విన్నాము. సో అంటే ఆ సినిమా చేసినప్పుడు అజయ్ భూపతి ఇస్ లైక్ వెరీ గుడ్ అప్పటి నుంచి నాకు అప్పటి నుంచి ఫస్ట్ అప్పుడు బికాజ్ నేను అక్కడ వాళ్ళంతా నాకు చాలా బాగా చూసుకున్నారు ఫస్ట్ కదా, వాళ్ళంతా నాకు చాలా ఫ్రెండ్స్, ఇప్పటికీ టచ్లో ఉన్నారు, చాలా మంది మాట్లాడేవి. అప్పటి నుంచి అజయ్ యూస్ టు టెల్ మీ అన్నమాట, నేను సినిమా చేస్తే ఆ సినిమాలో నువ్వే చేయాలి అంటే చేద్దాం అని అలా అప్పటి నుంచి అనుకునేవాళ్ళం. దాని తర్వాత లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ నాకు ఆ స్టోరీ నరేట్ చేశారు. ఆయన అర్జున్ రెడ్డి కంటే ముందే రాసుకున్న స్క్రిప్ట్ ఇది. అవునా? ఎగ్జాక్ట్లీ. సో అర్జున్ ఎవరైనా కాపీ కొట్టారా అయితే కొంచెం అర్జున్ రెడ్డి తెలీదు, సిమిలర్ మైండ్ సెట్స్ కదా, సిమిలర్ మైండ్. సో ఆయన 3 ఇయర్స్ ముందే నాకు నరేట్ చేశారు సేమ్ స్టోరీ. అర్జున్ రెడ్డి రిలీజ్ అవ్వలేదు అప్పుడు, నేను అందుకే నేను షాక్ అయ్యాను. అర్జున్ రెడ్డి రాగానే లైక్ అజయ్ సేమ్ అలా కొంచెం అదే ఫ్లేవర్ లో ఉంది కదా అని. ఈయన మీకు స్టోరీ నరేట్ చేసినట్టు ఇంకెవరికో చెప్పుంటారు, వాళ్ళ లైన్ తీసుకొని పెట్టుండొచ్చు కదా, ఐ డోంట్ నో. బట్ యా, సో ప్లాన్ చేసుకున్నాం. దాని తర్వాత 3 ఇయర్స్ నుంచి వెయిటెడ్ లైక్ ప్రొడ్యూసర్స్ గురించి, యూనో ప్రాపర్ టైం అప్పటి నుంచి టచ్లోనే ఉన్నాం. దాని తర్వాత వి డిడ్ ఎ టీజర్ లాంచ్, టీజర్ కూడా చేసాం యాక్చువల్లీ, కొంచెం ట్రయల్ షూట్ చేయాలి అని. వెంటూ రాజమండ్రి లాస్ట్ ఇయర్ రాజమండ్రికి వెళ్ళి టీజర్ షూట్ చేసి అంతా చేసాం, అంతా బాగానే ఉంది. బట్ ఇట్ డిడ్ వర్క్ అవుట్ అట్ యా. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఆయన నాకు ఎలా చెప్పారో అలా అంతకంటే బాగా తీశారు, అండ్ ఆయనకి సక్సెస్ వచ్చింది. ఐ రియల్లీ కంగ్రాచులేట్ హిమ్. ఆయన అనుకుంది సాధించారు అజయ్. ఆయన ప్యాషన్, హీ వాజ్ వెరీ అగ్రెసివ్ అనమాట, నేను ఇది చేయాలి, డెఫినెట్లీ సినిమా కొట్టాలి డెఫినెట్లీ అని అలానే చేశారు. ఇప్పటికీ పీపుల్ జనాలు బయట దే గోయింగ్ క్రేజీ, సినిమా గురించి మాట్లాడుకుంటారు, సాంగ్స్ స్పెషలీ. సో